సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండంరాజుపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాజగోపాలపేట వారి ఆధ్వర్యంలో టీబీ నివారణ మరియు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎందుకంటే మనం ఫస్ట్ ఏంటంటే ఊళ్ళలో ఏంటంటే క్లీన్నెస్ నీట్నెస్ ఉండకుండా మనం ఎక్కడంటే అక్కడ ఉమ్మెత్తాం, ఎక్కడంటే అక్కడ సరిగా పరిశుభ్రంగా ఉంచాం, ఏదంటే అదే తింటాము, చేతులు పరిశుభ్రంగా కడుక్కోమడము. సో ఏంటంటే ఫస్ట్ మనం మంచి నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి. మనం మంచి స్నానం చేయాలి రోజు మన ఇంటి చుట్టుపక్కల ఉన్న అన్ని చెట్లని నీళ్ళు అవి ఉంటాయి, నీళ్ళ కుండలు అవన్నీ లేకుండా చూసుకోవాలి. ఎప్పుడు మంచిగా ఎండ తాకేటట్టు అన్ని ఉంచుకుంటే మనకు దోమలు రావు, మన ఇంటి చుట్టుపక్కల దోమలు రావు, ఆ మూడు కాలంలో అవి ఏం రావు, అవి వాసన రాదు. సో ఏంటంటే మెయిన్గా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాతావరణం బట్టి మనకు రోగాలు వస్తాయి. ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు అందరికి ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు రెండు మూడు నెలల నుంచి చాలా మందికి జ్వరం వస్తుంది. ఇప్పుడు వర్షకాలం వస్తాయి, వర్షకాలం ఎండకాలం ఎందుకు రావు, వర్షకాలం ఎందుకు వస్తాయి అంటే ఆ నీళ్ళలో ఏంటంటే మన ఇంటి పక్కన నీటి నీళ్ళలు ఆ కుంటలు ఉన్న వాళ్ళు ఏంటంటే మళ్ళీ వచ్చిన చిన్న దోమలు తయారైతే అవి ఏం చేస్తాయి, రాత్రి పడుకున్నప్పుడు మనకు కలుస్తాయి. ఇలా మన వాగిపల్లి గ్రామాలలో టీబీ రహిత గ్రామాలుగా మన గట్ల మల్యాల కానీ కొండంరాజుపల్లి కానీ గర్పూర్ కానీ ఖాతా కానీ అక్కడ ఇవన్నీ టీబీ రైతు గ్రామాలుగా చేయాలి అని ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని మన నంగూరు వైద్య బృందం అంతా ఇక్కడికి వచ్చి మనకు అవగాహన కార్యక్రమం చేపట్టినందుకు మా ప్రజలందరూ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అంతే డాక్టర్లంతా చెప్పారు మంచిగా. అయితే ప్రతి ఒక్కరికి ఏంటంటే టీబీ అనేది ఒక అడ్డువ్యాధి, ఎందుకంటే కూడా మన అందరికి తెలిసిన విషయం ఎందుకంటే టీబీ అనేది వచ్చినప్పుడు వివిధంగా చెప్పారు. ఆ పల్లెని అడుగుతాడు, ఆ పల్లె వాళ్ళకు సపరేట్ పల్లెం పెట్టడము, సపరేట్ కుకుండ పెట్టడం అనేది మనం కూడా చూసినాం. ఇవన్నీ కూడా దాదాపు ఈ జరుగుతున్న కార్యక్రమాలలో దాదాపు ఇంట్లో మన బాప అన్నట్టుగా టీబీ తగ్గకుండా వచ్చింది. అంటే ఆ విధంగా కూడా ప్రభుత్వాలు అన్ని అవగాహన కలిపి ఆరోగ్యంగా ఉండాలనేది ఇలా కేసీఆర్ ఒక మంచి దృఢ సంకల్పంతో ఇలా గ్రామాలన్నీ పారిశుద్ధంగా పరిశుభ్రంగా వ్యక్తిగత పరిశుభ్రత ఉండాలి, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనేది ఒక కాన్సెప్ట్ తీసుకోమని కార్యక్రమం చేస్తాం. ఐదు నెలలు చూస్తున్నాం ఇలా మనం సర్పంచ్ గారు మన ముప్పై రోజులు చూసాం మనం అన్ని ఉన్న పాతి ఉలగొట్టిండు. మేము కూడా వచ్చాము, ఒక మేము కూడా పార్టిసిపేట్ చేసాం ఇక్కడ వచ్చి ఇంటికి తిరిగినాం. ఇంట్లో ఉన్న పాత చెత్తాలు అన్ని ఏది పాత సీసాలు కావచ్చు, పాత సామాన్లు కావచ్చు, ఎప్పుడు ఇంటికెళ్ళి తీసినాం ఇది చేసినాం. మనం ముఖ్యంగా పారిశుద్ధంగా మంచి ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఇలా నిజం మన పునరాజుల్లో ఒకరో ఇద్దరు ఉంటారని చెప్పి చెప్తున్నారు మనం ఉన్నటువంటి 1200 జనాభాకు. ఆ ఇద్దరు ముగ్గురు కూడా మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించి మనం కూడా చెప్పాలి. ఖాతా నుంచి అదే జరగడం అయిపోయింది మనకి. ఈ సిద్దిపేటకు మన నంగునూరుకి చివరి బార్డర్ లో ఈ మూడు ఊరి ఉంది. అందుకోసము మేము స్టేట్ కు వెళ్లి ఈ యొక్క ట్రైనింగ్ అయినాం, ఎక్కడ పెడితే బాగుంటది, ఎవరు చూడినా రాజగోపాల్పేట, పాలమాపుల, వెల్కటూరు అని అడగాల్సి వస్తుంది. ఎందుకు అవి అంత దగ్గరలో ఉంది, వాళ్ళకి ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు సిద్దిపేటకు వెళ్తున్నారు, అక్కడ రాజగోపాల్పేటకి రావడానికి వీలు అవుతుంది. కాస్త దగ్గరుంటే మేమైనా కట్టెతోనో కొద్ది ఎవరినో ఒకరిని ఆసరా తీసుకుని ఆటో పోతుంది గీర్దా తీసుకుపోబేట అంటే దగ్గర ఉంది వెళ్ళగలుగుతుంది. కానీ మంచి ఆలోచనతోటే ఈ యొక్క అవగాహన టీవీ పైన అవగాహన సదస్సు మన కొండమరాజుపల్లిని హైదరాబాద్ లో ట్రైనింగ్ అయినప్పుడు నేను ఆ స్టేట్ సార్ల ముందు నేను ఈ ఊరిని ఎంపిక చేసుకుని ఈ యొక్క ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నాను. వయసులో ఉంటాడు పిల్లగాడు, మంచి చదువుకుంటా ఉంటాడు, అంత మంచిగా ఉంటుంది, అకస్మాత్తులో పిల్లగాడు చనిపోతాడు. ఏమైందంటే ఏం కారణం లేదు, ఉండడదాకా మంచిగా లేదు, పిల్లగాడు మంచిగా చదువుతున్నాడు, బీటెక్ చేస్తున్నాడు, లేకపోతే అక్కడ హాస్టల్ అవుతుంది, అంత మంచిగా ఉన్నది చనిపోయింటాడు. కారణం ఏముందంటే ఆయన మెదడుకు సంబంధించిన పొరలలో ఆ వాటర్ చేస్తారు, ఇది టీవీ మెనింజైటిస్ అంటారు. అది ఏ పరీక్ష చేసినా దొరకదు, ఎంత పరీక్ష చేసినా దొరకదు, ఎక్స్రే చేసినా దొరకదు, ఆ తర్వాత స్కానింగ్ చేసినా దొరకదు, ఎంఆర్ఐ స్కానింగ్ సిటీ స్కాన్ చేసినా దొరకదు, ఎంఆర్ఐ స్కాన్ చేసినా కానీ దొరకదు. మరి ఎట్లా దొరుకుతుంది ఇది? ఎముకకు సంబంధించిన మూలిక నుంచి అయితే ఆ ఫ్లూయిడ్ని తీసి టెస్ట్ చేస్తే దాంట్లో దాక్కొని ఉంటుంది చూడండి ఆ టీవీకి సంబంధించిన టీవీ. అర్థమవుతుందా?